మా గ్రామంలో సర్పంచ్ గా అయిన తర్వాత మా గ్రామానికి ఏమైనా చేద్దాం అనుకున్నాం. చేద్దాం అనుకున్న టైంలో మీరేలా కాదండి, నన్ను కూడా మాట్లాడనివ్వండి. మీరు మీరే పొగుడుకుంటున్నారు, మీరే మాట్లాడతామండి. బాగుందని మీరే అన్నారు, మళ్ళీ వాలంటీర్ కన్నా మనమే గౌరవంగా ఉన్నాం అన్నారు. ఇది ఏ ఎట్టుపోతుంది మనం? ఇంత ముందున్న వాళ్ళు అన్నారు కదండి, మీరందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారు, జగన్ రెడ్డి గారి సైనికులు ఉన్నారు. మరి ఏమవుతుంది మనకి పరిస్థితి? కాదండి, రాష్ట్రం మనల్ని నయవంచనకు గురి చేస్తుందని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే తీసేసేది వాళ్ళే నిధులు. ఈ రోజున వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడుక్కోవాలి మనం. నాకు ఇష్టం వచ్చింది మాట్లాడుకోవచ్చా సర్పంచ్ సంఘం మీటింగ్ లో? దయచేసి దయచేసి మనము ఇక్కడ సమస్యల గురించి ఓకే ప్లీజ్ ఏమండి అర్థం బాబు బాబు తిమోతి గారు తిమోతి గారు ఏమయ్యా ఇందాక దాకా ఎవరు రాలా మసిలిపట్నం నుంచి ఇప్పుడు వచ్చారు పిలుస్తాం ఎక్కుతాం ప్లీజ్ ప్లీజ్ ఏమండి ప్లీజ్ సార్ తిమోతి గారు మీరు వచ్చి మాట్లాడండి మీ ప్లీజ్ ఏమండి ఎవరైనా ప్లీజ్ 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 సార్ ఎందుకంటే ఇందాక చాలా జిల్లాల వాళ్ళు వచ్చారు కాబట్టి చెప్పాము వచ్చి ఇప్పుడు ఇందాక ఏమండి ప్రకాశం జిల్లా నుంచి నంద్యాల నుంచి వచ్చారని గౌరవంగా పిలిచాం అందుకని మీరు ఖచ్చితంగా సోదర 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 ఒక నిమిషం మరి వాళ్ళని కీర్తించే లెక్క అయితే మనకి సంఘం అవసరం ఏంటి? నేనేం ఆవేశపడట్లేదు. వాళ్ళని కీర్తించుకునే లెక్క అయితే వాళ్ళ కీర్తన వేరే దారిలో ఉంటుంది. సంఘం ఏంటి, సంఘం ఆశయాలు ఏంటి, మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి, మన హక్కుల్ని ఎలా కాలు రాస్తున్నారని చెప్పేసి వీటిలన్నింటి మీద సమాజంగా మాట్లాడుకుని మరి వాటిని సాధించుకోవాలి. మీరేమో మేము పార్టీకి వ్యతిరేకం కాదంటారు, సీఎం గారికి వ్యతిరేకం కాదంటారు, మరి మనం ఎలా సాధిస్తాం? అన్నగారు 26 జిల్లాలు తిరిగారు కాదంటలేదు. మనం సాధించుకోవడానికి మీరు సాధించిన తర్వాత తప్పకుండా మేము మిమ్మల్ని అగ్రస్థానంలో పెట్టి మేము ఊరేగించి తీసుకెళ్ళడానికి ఎప్పటికీ సిద్ధమే. నేను నరకమానం ఇచ్చిన కానీ లోగడ చేసిన వర్కులకు 50 లక్షల బిల్లులు అయిపోయి తర్వాత ఈ కోర్టు ద్వారా వచ్చిన తర్వాత 60 లక్షల వడ్డీ వచ్చింది సార్. 60 లక్షల వడ్డీ ఆ 50 లక్షలకు నా పొలము నా ఇల్లు కష్టపడి సంపాదించుకున్న ట్రాక్టర్లు కూడా అమ్ముకున్నాను. ఇప్పటి నుంచి చేసిన తర్వాత ఇంకా 50 లక్షల బిల్లులు రావాలా? ఎలా పరిస్థితి ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితి ఉంది. నేను పక్క వైఎస్ఆర్ పార్టీ పెట్టక ముందు జగన్ ప్రకాశం జిల్లాలో రాజన్న రాజ్యం అని ఒక డీలర్ గా కూడా చేస్తా. కానీ ఇంత కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చినది అని సంతోషపడి వర్కులు చేసిన తర్వాత ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నారు. యావదాస్తి అమ్మి ఇలా బదాన పడ్డాను, నా భార్య పిల్లలు పోయి కూలికి పోయి 300 తెచ్చే పరిస్థితి గ్రామంలో ఏ పని చేయాలన్న సర్పంచి ఈ రోజు జరుగుతున్న సర్పంచ్ తెల్లగుడలు వేసుకొని వచ్చినామని మన భార్య పిల్లలు కష్టపడి తెల్లగుడలు కానీ ప్రథమ గాడిలం మనం. ఆయన చాలా కష్టపడి సర్పంచ్లకు ఏదో చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ టీం అంతా కూడా మన వీరాంజలి గారు కానీ ఆయన కానీ అల్లాభ గారు అందరూ కూడా చాలా కష్టపడి తిరుగుతున్నారు. మనం ఒకసారి అవకాశం ఇద్దాం, దయచేసి అందరూ ఒకసారి కమిటీకి అవకాశం ఇస్తే ఒక 1 మంత్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మనందరం కుటుంబ సభ్యులం కాబట్టి మనం ఒక కొడుకుల్లా ఒక తండ్రిలా మనం మన తండ్రి అయినటువంటి మరి ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అతన్ని మన సామరస్యంగా మన సమస్యలు అడగాలి. అడిగిన తర్వాత ఒకవేళ నెరవేరకపోతే ఏం చేయాలన్నది రాష్ట్ర అధ్యక్షులు ఆల్టిమేటం ఇస్తారు, దాని ప్రకారం మనం నడుచుకుందాం. సీఎం గారు మన చేసిన డిమాండ్స్ కానీ మనకు ఉన్న సమస్యల గురించి మనకు అనుకూలంగా మనకి సపోర్ట్ చేస్తే వారి పుట్టాలకి పాలాభిషం చేసి గ్రామాల్లో శక్తివంతంగా కృషి చేసి మళ్ళీ గ్రామం ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దాం. ఒక లేని పక్షంలో మనందరం ఐక్యమత్యంగా ఉండి పార్టీలకు విధేయంగా ఉండి పోరాటం చేసి మరలా మన సత్తా ఏంటో చూపిద్దామని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము ఇక్కడ ఈ సభకు ఎన్నికైంది, ఇంక ఇక్కడ హాజరైన విషయం అయితే మన అధ్యక్షుల వారిని మన బాడీని నిర్ణయం చేసుకోవడం, మన పంధాన్ని మన సమస్యల పరిష్కారానికి మన పంధాన్ని నిర్ణయించుకోవడం మాత్రమే. ఎవరైనా డీవియేట్ అయ్యి మన సోదరులు ప్రభుత్వం పైన ఐఏఎస్ అధికారుల పైన ఏమైనా అనుంటే
అది సభ మొత్తానికి ఆ భావాన్ని అంటమించనక్కర్లేదు. అలానే వారి వారి సొంత అభిప్రాయం. అలాగే మరొక సోదరుడు వారిని ఖండిస్తూ ఆవేశపడితే సభ మొత్తం ఆవేశపడినట్టు కాదు. వారి వారి దృక్పథాలని నేనేమంటానంటే ఈ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ముందు మాట్లాడతాం. ఒకటి కాదు 10 సార్లు కలుస్తాం, 20 సార్లు కలుస్తాం. డిమాండ్ సాధించుకోని పరిస్థితిలో అప్పుడు ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం, సాధిస్తాం. దట్స్ ఆల్.